దివంగత నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో వృద్ధుల కోసం విశాఖపట్నంలో కేటాయించిన భూమిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి నాయకత్వంలో దురాక్రమణకు గురైందని, దీనిపై సీబీఐ ఎంక్వైరీ వేసి ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్న పాత్రుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన నసీపట్నంలో విలేకరులతో మాట్లాడారు. విశాఖపట్నంలో ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజుని రాజశేఖర్ గారు మరి 12.5 ఎకరాల భూమిని వారు కేటాయించారు. కేటాయిస్తే దుర్మార్గం. తండ్రి కేటాయిస్తే ఈ ఏ వన్ జగన్ రెడ్డి వాళ్ళ మనుషులందరూ కూడా ఆ భూమిని ఆక్రమించుకున్నారండి. చూడండి, ఆల్రెడీ అమ్మేసుకుంటున్నారు, పనులు కూడా చేసేస్తున్నారు, పొక్కులేని పెట్టి తవ్వేస్తున్నారు సూపర్గా. జీవో ప్రభుత్వం జీవో ఉంటుండగా, ప్రభుత్వం ఆడగా అందులోకి వృద్ధుల కోసం వయసు మళ్ళీ వాళ్ళ కోసం మంచి కార్యక్రమం భూమిస్తే రాంబంధుల్లోకి ఆక్రమించుకుంటారండి. బుద్ధి ఉందండి ఎవరికన్నా? ఇప్పుడు ఈ భూమి ఖరీదు ఎంతకున్నారు? 12.5 ఎకరాలకు ఈరోజు ఉన్న రేట్ ప్రకారంగా అమ్మితే 250 కోట్ల స్థలం అనేది. ఈ విధంగా విశాఖపట్నాన్ని ఆక్రమించేసుకుంటుంటే విశాఖపట్నంలో ఉన్నవాళ్ళు ఒక్కడో మాట్లాడకపోతే నాకు అర్థం కాదు. ఒక్కడన్నా ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నవాడు ప్రతి వాళ్ళు మాట్లాడారు కదండి. అతను మాట్లాడిన తప్పు లేదు, నీ కోపం రావచ్చు అతను అలా మాట్లాడతాడని. అతను మంచి సలహా ఇచ్చాడు, మా కులస్తుడు మంత్రి అయ్యాడు, అతను మంచి పేరు రావాలని ఉద్దేశం మాట్లాడాడు. నేను కూడా చెప్తున్నాను నీకు, మంచి పోర్ట్ఫోలియో ఇది, ఇండస్ట్రీ మినిస్టర్. పెద్ద ఇండస్ట్రీ అవసరం లేదు, విశాఖపట్నంలో 2 ఇండస్ట్రీ పెట్టించు. ఈ 2 సంవత్సరాల్లో ఒక్కొక్క ఇండస్ట్రీలో కనీసం 1000 మంది ఉద్యోగులు ఉండేలాగా ప్రయత్నించి నీకు స్థిరస్థాయిగా నువ్వు మంత్రి ఉన్నా లేకపోయినా పలానా అమర టైంలో ఇలా జరిగిందని చెప్పి అనుకుంటారు కదా. అది దయవించి ఈ భూమి విషయంలో ఈ పెద్ద ఆయన ఇచ్చింది, చనిపోయే లోకంలో పెద్ద ఆయన ఇచ్చింది. దీన్ని కాపాడవలసిన బాధ్యత జగన్మోహన్ రెడ్డికి ఉంది, మీకు ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి మనిషి ఇప్పుడు ఆక్రమించింది అంతా జగన్మోహన్ రెడ్డి మనుషులే, అది మీ అందరికీ తెలుసు. అంచేత నేను అమర్ గారిని నేను అడిగింది ఏంటంటే ముఖ్యమంత్రితో మాట్లాడి దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయించండి, అప్పుడు తెలిపోద్దు కదా ఎవరు దొంగలో ఎవరు దొరలో. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ అయిపోతే కానీ సిబిసిఐడి చేయించండి. ఆ సిబిసిఐడి చీఫ్ ఎవరు ఉన్నారు, అతని పేరు ఉంది సునీల్ ఎవరో, అతను ఖాళీ కొండ గోళి గెలుపుకుంటాడు, చిన్న చిన్న కేసులు వెళ్ళిపోతాడు పాపం. అటువంటి కప్పు చెప్పండి, వాస్తవాలు బయటపడతాయి. వాస్తవాలు బయటపడడం కాదు, మిగతా వాళ్ళు తొందరపడి చెయ్యరు. నిజంగా అందరికీ తెలుసు ఈ గౌరవం అంతా A2 విజయసాయిరెడ్డి నాయకత్వంలోనే జరిగింది. ఎందుకు అలా చెప్తున్నానంటే దీనికి కలెక్టర్ గారి ఇష్టం, ఈ భూమిని కాపాడడం కోసం కలెక్టర్ గారు ప్రయత్నం చేశారు మొన్న. ఆయన కలెక్టర్ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చారు, తప్పండి అని చెప్పి కలెక్టర్ గారు చెప్పారు, జీవీఎంసీ కమిషనర్ చెప్పాడు తప్పండి అని. అయినా సరే మళ్ళీ వారం రోజు మాట్లాడలే.